కోట శ్రీనివాసరావు గారితో ఏంటి మీ క్లాష్ ఏంటి? ఇక్కడ గోల్కొండ డూమ్స్లో షూట్ చేయాలి, దానికి భరణి మహేష్ ఆనంద్ కోట మల్లికార్జున ఉండాలి. వన్ డే సీన్స్, రెండు సీన్స్. కోట నీకు ఎప్పుడు కుదురుతుంది? 15వ తారీఖు ఓకే. బాంబే నుంచి వాడు వచ్చాడు మహేష్ ఆనంద్, ఇక్కడ భరణి రెడీ, మల్లికార్జున రెడీ, ఇట్లా అంతా రెడీ. సడన్గా నాకు అలా కొంచెం రాలేదు. రీజన్ మంచి రీజన్, మనం రమ్మని అంటానికి హక్కు లేదు. ఓకే ఓకే, అలాగండి, నెక్స్ట్ ఎప్పుడు? నెక్స్ట్ డేట్ మళ్ళీ ఆ డేట్గా నేను రెడీ చేసాను. అప్పుడు అంతే, నేను ఇంకోట ఎన్నికు ప్రాబ్లం అంటే నాకు ప్లీజ్ నన్ను ఇంకో యాంగిల్లో చూడొద్దు, నువ్వు రా, ఇచ్చినా కొడుకులు కనపడుతున్నానా అన్నా. వచ్చేటి చేశాడు, పోయాడు. ఓ ఇంకో యాంగిల్ అంటే ఉంటుంది, నేను తిడతా నువ్వు తిడతావు, లేదా నేను కొడతా నువ్వు కొడతావు, ఏదో జరిగిద్ది. పేషెన్స్ ఎంతవరకు ఉంటుంది? ఫస్ట్ నువ్వు క్యాన్సిల్ చెప్పినప్పుడు నేనే అక్సెప్ట్ చేస్తున్నానే. ఓకే, ఇట్స్ ఇట్స్ ఎ రీజనబుల్ రీజన్. వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారు, అదే ఓకే, దానికి ఎవరం కాదను. ఆ తర్వాత నువ్వు ఇష్టపడి ఇచ్చిన డేట్కి ఇక నేను పెట్టింది అంత మంచి వేరేది ఇంకా. ఓకే, ఎంఎస్ నారాయణ మటుకు ఒకసారి ఎక్కువ బాగేడు. అందరూ ప్రశాంత్ కుటీర్లు ఉండేవాళ్ళు. ప్రొడ్యూసర్ ఏదో ఒక జైలు వచ్చేస్తా అన్నాడు, ఆ నైట్ వెళ్ళిపోవాలి ఊరు. మంది వేసాడు, తింటున్నాడు టక్కున. ఈ ప్రొడ్యూసర్స్ ఇలాగే చెప్తారండి అన్నాడు. ఆత్మ ఉండిపోయాడు. ఎందుకన్నాని తప్పు కదా, ఈ జరిగిన నిమిషానికి ఆవిడ మనిషి వచ్చి డబ్బు ఇచ్చారు. నేను టేక్ ఇట్ బ్యాక్, ఓకే తీసుకోలేవు వెనక్కి. అట్లా కొడుతుంది ఒకసారి. ఓకే, మనం ఇంటెన్షనల్గా ఎప్పుడు చెయ్యం, తప్పు చేస్తే అదే నీ బిహేవియర్ తప్పు. ఇవాళ ఒక ప్రొడ్యూసర్ అని అంటే రేపు ఇంకో ప్రొడ్యూసర్ అంటావు అని అందరూ అనుకుంటారు.